పెట్టలేదాన్ని అంటారంటే అసలు లేకపోవడం కంటే ఆలస్యంగా అయినా జరిగితే మంచిదని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యలాగే ఈ పద్మ అవార్డును తిరస్కరించారు సంధ్యా చటోపాధ్యాయులు లేదా సంధ్యా ముఖర్జీ ఆ కళాకారునికి తొంభై సంవత్సరంలో పద్మశ్రీస్తే ఆమె ఈ వయసులో నాకెందుకు ఎవరైనా జూనియర్ కళాకారునికి ఇవ్వండి అని ఆమె తిరస్కరించారు కానీ ఇందాక నేను చెప్పిన ప్రకారం బెటర్ లేడ్ దాన్ని ఎవరని షావుకార్ జానకి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు తెలుగు వాళ్ళు సంతోషిస్తారు ఎందుకంటే ముందు నుంచి తెలుగు తమిళ తదితర భాషలకు తదితర భాషల ప్రేక్షకులకు బాగా సూపర్ చిత్రాలైన నటీమణి జానకి అసలు పేర్లోనే మొదటి సినిమాను ఎన్టీఆర్ రెండవ సినిమా కూడా షావుకారు చాలా ప్రయోగాత్మక చిత్రం ఆనాటికి అందులో ప్రవేశించిన జానకి నాలుగు వందల యాభై సినిమాల్లో నటించారు జానకి అనుకోగానే పాండవులు పాండవులు తొమ్మిదో పాట గుర్తొస్తుంది ఆ పాట ఆమె పాడారు కూడా నాగేశ్వరరావు ద్విపాత్ర అభినయం చేసిన అక్కా చెల్లెళ్ళు సినిమాలోది ఆ పాట తర్వాత చాలా కాలం తర్వాత మనం సుందరకాండంలో చూస్తాం కదా పాట పాడమంటే దేవుడా దేవుడా అని ఆమె మీనా పాడటం అనేది పెద్ద కామెడీ దీనికి మూలం ఏంటంటే అక్కాచెళ్ళల్లో జానకి పాడే ఆ పాట జానకి పెద్ద విదుష్యమైన ఆమె ఆంగ్లంలో గొప్ప పాండిత్యం అలాగే వివిధ రంగాల్లో నైపుణ్యం చెన్నై సాంస్కృతిక జీవితంలో ఆమెకు ఒక ముఖ్యమైన పాత్ర కూడా ఉంటుంది అటువంటి ఆమె తొంభై ఏట ఆమెకి కూడా ఇప్పుడు అవార్డు వచ్చింది నాలుగు వందల యాభై చిత్రాలు అయిన తర్వాత జానకి చాలా మంచి పాత్రలు చాలా చిత్రాల్లో వేశారు ముఖ్యంగా డాక్టర్ చక్రవర్తి మొదటి నవలా చిత్రం అందులో వాళ్ళను అనుమానించే పాత్ర లేదు చాలా సూపర్ హిట్ అయిన సంసారం సాగరంలో ఎలకమ్మ చెలకమ్మ అనుకుంటూ హడావుడి చేసే పాత్ర కొంచెం గంభీరం ఇవన్నీ కూడా మేళవించిన రక్తకర్ణ నాగభూషణం ప్రజానాయకుడు సినిమా తీసినప్పుడు దాంట్లో దాదాపు నాయిక పాత్ర అంటే చాలా గొప్ప పాత్రలు వేశారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి వాళ్ళతో కూడా అయితే ఆమెకు తమిళనాడు ప్రభుత్వ సిఫార్సు మీద అవార్డు వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఈ తెలుగు నటీమానికి తమిళనాడు ప్రభుత్వ సిఫార్సు మీదే గతంలో బాలసుబ్రహ్మణ్యానికి ఇంకా కొంతమందికి అలాగే వచ్చింది ఇప్పుడు ఏమై కూడా అలాగే రావటం అన్నది మనకు కొంచెం ఆశ్చర్యం ఆ విషయం అలా ఉంచితే తొంభై ఏళ్ళు ఆ నటీమానికి ఆలస్యంగా అనేది వచ్చింది కానీ సమకాలీకులైన తెలుగు నటీ నటులకు ఎవ్వరికి ఏమీ అవార్డులు రాలేదు ఎందుకు అంటే వీళ్ళెవరు కూడా కేంద్రంలో ఉన్నటువంటి పక్షానికి ఏమాత్రం అనుకూలంగా లేరనే లేదు ఇస్తే మళ్ళీ ఒకరికి సమస్య వస్తుందనే సాధారణ కళాకారులకు సామాన్యులకు ఇచ్చి అందరికీ పరిచితులైనటువంటి స్టార్స్ ఎవరికి కూడా ఎలాంటి పురస్కారాలు ఇవ్వకపోవటం ఈసారి పద్మలో ఒక ప్రత్యేకత